హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులు అనేవి ర్యాపిడ్ స్టేట్ అయితే పంపిణీ చేయనున్నారు. ఈ రేషన్ సరుకులు అనేవి ఈసారి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, అలాగే మనకి ఈ సరుకులు అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది అయితే ఈ వీడియో తెలియజేస్తాను. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో అడిగి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఆలోచించకుండా విషయంకి వచ్చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, రేపటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ, రేషన్ సరుకులు ఈ నెల 4 నుంచి సరఫరా చేస్తున్నట్లుగా జిల్లా పౌర సరఫరాలో ఎదగనటువంటి ఆర్ శివప్రసాద్ తెలిపారనమాట. అయితే బియ్యం కిలో కందిపప్పు, అరకిలో పంచదార కార్డులకు ఇవ్వనున్నారు. అయితే రేషన్ సరుకులను జనవరి నుంచి ఇంటింటికి సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ట్రక్కులు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ఈ నెల చౌక దుకాణాల ద్వారానే పంపిణీ చేస్తున్నామని తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసినా కదా, మనకైతే యాక్చువల్గా ఏవైతే ట్రక్కులు అయితే ఉన్నాయో మనకి రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్, వాటితోనే మనకు రేషన్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. అయితే వాయిదా పడ్డాయన్నమాట. సో ఆ వెహికల్ అనేవి మనకు ఫిబ్రవరిలో పూర్తి స్థాయిగా అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈలోగా మనకైతే సంక్రాంతికి కొన్ని జిల్లాల్లో లాంచ్ చేస్తామంటున్నారు. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు ట్రక్కుల గురించి అయితే తెలియజేస్తాము. అలాగే మనకు రేపటి నుంచి రేషన్లో బియ్యము, అలాగే కిలో కందిపప్పు, అర కిలో పంచదార కార్డుకి అయితే ఇవ్వనున్నారు. ఎవరైతే అనుకున్న రేషన్ కార్డు ఉందో వాళ్ళకైతే 10 కేజీల బియ్యం అనేది ఫ్రీగా వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 10 కేజీల బియ్యం మాత్రం వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అనుకుంటున్న కార్డుకి. సో చూసా కదా, రేపిస్తున్న సరుకులు ఏంటంటే బియ్యము, కిలో కందిపప్పు, అరకిలో పంచదార, అలాగే కొన్ని ఏరియాలో సాల్ట్, ఇలా రేషన్ సరుకులు ఏవైతే రేషన్ డీలర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అయితే దాదాపుగా మనకు 5 నుంచి 9 సరుకులు అయితే వాళ్ళు తెస్తారు. ఈ ప్రజలు తీసుకున్నటువంటి కొనుగోలు బట్టి వాళ్ళు అనేది సరుకులను నిర్ణయిస్తారన్నమాట. కొన్ని ఏరియాలో దాదాపుగా కొన్ని 9 సరుకులు అయితే కేటాయిస్తున్నారు. సో చూస్తారు కదా, రేపు నుంచి రేషన్ సరుకులు అయితే ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కిలో బియ్యం రూపాయలు చొప్పున, అలాగే అరకిలో పంచదార 17 రూపాయలు చొప్పున, అలాగే శనగలు అనేవి లేదా కందిపప్పు అనేది కేటాయించడం జరుగుతుంది. వాటి రేట్లు కూడా అనుగుణంగానే ఉంటాయి. సో చూసారు కదా, మనకు రేషన్ అనేది ఈసారి మామూలుగా రేషన్ ఏ విధంగా తెచ్చుకున్నాం ఇదే విధిగో అంటే రేషన్ డీలర్ వద్దకే వెళ్ళాలి. అయితే మనకు ఫిబ్రవరి నుంచి అయితే మాత్రం రోడ్ డెలివరీ వాహనాలు వస్తాయి కాబట్టి ఇంటింటికి ఆ తర్వాత అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మేము తెలియజేస్తుంటాం. మీరు చేసేదల్లా కామెంట్ చేసి వీడియోకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.